జురాల ఆయకట్టుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నీటిని విడుదల చేశారు. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు జురాలకు వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో జురాలలో 8.377 టీఎంసీ నీటి మట్టం చేరింది. అదేవిధంగా నారాయణపూర్ డ్యాం 2 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేశారు. దీనిని దృష్టిలో ఉంచుకొని జురాల కుడికాలువ ఎడమ కాలువ ద్వారా సాగునీరు అందించడానికి ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసి నీటిని విడుదల చేశారు. మంత్రి వెంట గద్వాల జిల్లా జెడ్పీ చైర్పర్సన్ సరిత, గద్వాల అలంపూర్ మక్తల్ దేవకద్ర ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అబ్రహం చిట్టెం రామ్మోహన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర రెడ్డి జెడ్పీటీసీలు ఎంపీపీలు ఉన్నారు. నారాయణపూర్ డ్యామ్ నుంచి దాదాపు 30,000 క్యూసెక్ల నీటి ప్రవాహం కృష్ణా నదిలోకి వస్తున్నటువంటి నేపథ్యంలో అదేవిధంగా స్థానిక రీచ్లో నుంచి వచ్చేటువంటి ఫ్లడ్ కూడా దాదాపు ఒక 5 రోజుల నుంచి వస్తూ ఉంది. ఈరోజు నారాయణపూర్ నుంచి విడుదలైనటువంటి నీరు ఆల్రెడీ కృష్ణా నదిలోకి ప్రవహిస్తూ ఉంది 30,000 క్యూసెక్ల దాకా. ప్రతిరోజు ప్రతి నిమిషం వానకాలం ప్రారంభం కాగానే గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి నది ఉపనదుల గుండా వచ్చేటువంటి నీళ్లు, ఎగువ నుంచి వచ్చేటువంటి నీళ్లు ఆయా ప్రాజెక్టులకు చేరుతున్నటువంటి తీరును గమనిస్తూ క్షుణ్ణంగా ఆదేశాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు సాయంకాలం ముఖ్యమంత్రి గారు ఫోన్ ద్వారా ఆదేశాలు ఇచ్చి తక్షణమే ఈరోజు జూరాల కుడి ఎడమ గేట్లను ఎత్తి కాలువలకు నీళ్లు ఇవ్వాలని చెప్పి ఆదేశించడం జరిగింది. వారి ఆదేశం మేరకే ఉటావుటిన చేరుకొని మరి 2 కాలువలకు కూడా ఇప్పుడు నీటి విడుదల చేస్తున్నాం. దీంతోపాటు రామన్పాడుకు వెళ్ళేటువంటి సమాంతర కాలువ కూడా నీళ్లు ఈరోజు వెళ్తాయి. కాబట్టి ఒకరోజు అక్కడ రామన్పాడులో వాటర్ ఇంపౌండ్ అయిన వెంటనే భీమా ఫేజ్ 2కు సంబంధించినటువంటి పంపింగ్ కూడా అక్కడ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి నీటి బొట్టు వచ్చింది వచ్చినట్లు ఒడిసి పట్టుకొని మన ప్రాంతానికి అవసరమైనటువంటి నీటి వాడకాన్ని సద్వినియోగం చేసుకోవాలనేటువంటిదే ముఖ్యమంత్రి గారి యొక్క తాపత్రయం. రైతాంగానికి వచ్చిన ప్రతి నీటి బొట్టును సద్వినియోగపరిచి వాళ్ళు వ్యవసాయం సజావుగా చేసుకునేటట్లుగా, నీటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేటట్లుగా, వచ్చిన నీళ్లు వచ్చినట్లు వాళ్ళకి అందివ్వాలనేటువంటిదే ఉద్దేశం. మొదటగా విడుదలయ్యేటువంటి నీళ్లను ప్రాజెక్టుల కింద ఉండేటువంటి అన్ని గ్రామాలకు సంబంధించినటువంటి చెరువులు కుంటలన్నింటిని కూడా మొదటి దశలో నింపాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయించినారు. ఆ తర్వాత డిస్ట్రిబ్యూటర్లకి వదలడం జరుగుతుంది. మనకు సీజన్ చాలా ముందుంది, ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది. పోయిన ఏడాది కూడా వర్షాలు బాగా పడి దాదాపు మార్చి చివరి దాకా, ఏప్రిల్ 15 దాకా కూడా కేఎల్ఐ కింద అయితే ఏప్రిల్ 15 దాకా కూడా, అదేవిధంగా జూరాలాగలో మార్చి దాకా కూడా 110 రోజులు సమ్మర్లో కూడా, రబీలో కూడా, యాసంగిలో కూడా మనం నీళ్ళు ఇచ్చుకోవడం జరిగింది. కాబట్టి నీళ్లు పుష్కలంగా ఉన్నాయి, నీటికి ఇబ్బంది లేదు. రైతు బంధు 7,283 కోట్ల రూపాయల రైతు బంధు రైతాంగం ఖాతాల్లోకి జమ అయిపోయి రాష్ట్ర రైతాంగం అంతా కూడా